పిల్ల ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే అక్షర వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు అపర్ణ ఫోన్ చేస్తుంది కదా ఇక అప్పుడు అపర్ణ ఫోన్ చేసి అక్క అని చెప్పి బాధగా అంటుంది అప్పుడు అక్షర ఇలా అంటూ ఉంటుంది ఏమైంది అప్పు ఏం జరిగింది గొంతులో ఆ బాధ ఏంటి అని చెప్పి అంటుంది ఇక అప్పుడే అపర్ణ ఇలా అంటూ ఉంటుంది చిన్నక్క బావగారు అని అంటూ ఉంటే ఏమైంది చెప్పు చెప్పప్పు మీ బావకి ఏం జరిగింది అని చెప్పి అక్షర అంటూ ఉంటుంది ఇక అప్పుడే అపర్ణ ఇలా చెప్తూ ఉంటుంది బావగారు రెండో పెళ్లి చేసుకొని వచ్చారు చిన్నక్క అని చెప్పి అపర్ణ చెప్తుంది ఆ మాట వినగానే అక్షర ఒక్కసారిగా షాకింగ్గా అలాగే నిలబడిపోతుంది ఇకప్పుడు వెంటనే ఇలా అంటూ ఉంటుంది ఏంటప్పు ఏం మాట్లాడుతున్నావు బావగారు పెళ్లి చేసుకోవటం ఏంటి అని చెప్పి అక్షర అంటుంది ఇకప్పుడు అపర్ణ అవును చిన్నక్క ఇప్పుడే అత్తయ్య గారు హారతిచ్చి ఇంట్లోకి కూడా పిలిచారు అని చెప్పి అంటూ నా జీవితం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు చిన్నక్క అని చెప్పి పాతపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే apde... రాధమ్మ ఫోన్ తీసుకొని ఏం మాట్లాడుతున్నావు ఏమైంది అప్పు నిజంగా చెప్తున్నావా అని చెప్పి రాధమ్మ అడిగితే అవునమ్మ ఇలా జరిగింది అని చెప్పి ఇక అపర్ణ మొత్తం చెప్తుంది ఇక అప్పుడు రాధమ్మ కూడా షాకింగ్గా అలా అక్షర వైపు చూస్తూ కాల్ కట్ చేశాక ఇక అప్పుడు అక్షర కింద కుప్పకూలి ఇలా పడిపోతుంది ఇక అప్పుడు రాధమ్మ ఏడ్ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి అక్షర నీ జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నావు అమ్మ దుర్గమ్మ ఇది ఏం పాపం చేసిందని దీని జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నావు నువ్వు అని అంటూ మీ అత్త అత్తయ్యే మారిపోతుంది పిలుస్తుంది అని ఎదురు చూసావు కదే నిన్నటిదాకా ఇప్పటిదాకా కూడా చూడు మీ అత్తయ్య మారలేదు ఇప్పుడేమో ఇలా జరిగిపోయింది బాబాయ్ పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తావు అక్షర అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్షర అరవిందతో కలిసి గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడ్చేస్తూ అలాగే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక పాపని కనటం అంతకుముందు అరవింద తనని ప్రేమించి వెంట పెళ్లి చేసుకోవటం వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండటం అలాగే అపర్ణ బిడ్డ పుట్టినప్పుడు ఎవరికి ఈ విషయం గురించి తెలియదు అని చెప్పి డాక్టర్ దగ్గర మాట తీసుకుంటుంది కదా అవన్నీ గుర్తు చేసుకుంటూ అక్షర చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు అరవింద కూడా లాస్ట్లో బ్రతిన్లాడి ఇకక్కడ పూలకుండిని తన్నేసి వెళ్ళిపోతాడు కదా ఆ విషయాలు కూడా గుర్తు చాలా ఏడుస్తూ ఉంటుంది అక్షర పదాక్షర పద అని చెప్పి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక్కడ శృతి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ అక్కడికి బుజ్జమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది ఇకప్పుడు బుజ్జమ్మ వర్షతో మాట్లాడుతూ ఉంటుంది చెప్పమ్మ ఇంట్లో వాళ్ళు నేను ఎవ్వరు ఏమన్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు నువ్వు ఈ ఇంటి కోడలి వన్న సంగతి మర్చిపోకు అని చెప్పి బుజ్జమ్మ మాట్లాడుతూ ఉంటే శృతి ఆ మాటలు విని షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటుంది అదేంటి ఇంటి కోడలు అంటుంది ఏంటి అని చెప్పి అనుకునే శృతి అలాగే వింటూ ఉంటుంది అప్పుడు బుజ్జమ్మ ఇలా అంటూ ఉంటుంది మీ అమ్మ నాన్న ఎవరు ఎక్కడుంటారో చెప్పమ్మ పెళ్ళికి ఎవరు రాలేదేంటి అని చెప్పి బుజ్జమ్మ అడిగితే ఇకప్పుడు ఆ వర్షకి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఇక శృతి షాకింగ్గా అదేంటి పెళ్లి చేసుకోవటం ఏంటి బావగారు నిన్న పారిపోయారు కదా మళ్ళీ పెళ్ళి అంటుందేంటి అత్తయ్య అని చెప్పి షాకింగ్గా అలా చూస్తూ ఉంటుంది చెప్పమ్మ మీ అమ్మ వాళ్ళెవరు పిలిపిద్దాం అని అంటూ ఉంటే ఇకప్పుడు వర్ష ఆలోచిస్తూ ఇది నిజం చెప్పకూడదు అని చెప్పి అనుకుంటూ ఇలా అంటూ ఉంటుంది లేదండి నాకు ఎవరు లేరత్తయ్య గారు నాకు ఇంట్లో నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు నేను అనాథని అని చెప్తుంది అలా చెప్పేసరికి అవునా సారీ అమ్మ అడిగినందుకు ఇక ఎవరు రాలేదు కదా తెలుసుకోవాలనే అడిగాను ఈ ఇల్లు నీది నీ భర్త నీ కుటుంబం ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా నీకు ఎవ్వరూ లేదని ఎప్పుడు అనొద్దు నేను కూడా నీకు ఎప్పుడు వాళ్ళున్నారా వీళ్ళున్నారా ఎవరు లేరని నేను ఎప్పుడు నీతో డిస్కషన్ చేయను సరేనా అని చెప్పి బుజ్జమ్మ అంటుంది అలా అనేసరికి సరే అని చెప్పి వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే శృతిని చూసి ఇద్దరు అలాగే చూస్తూ ఉంటారు వర్ష అలాగే అంటే బుజ్జమ్మ ఇకప్పుడు శృతి నవ్వుతూ చూస్తూ దగ్గరికి వచ్చి అత్తయ్య గారు మీరు అన్నది నిజమేనా ఆ మాటలు విని సంతోషంతో అక్కడే ఆగిపోయిన అత్తయ్య అని అంటూ ఉంటుంది ఇకప్పుడు బుజ్జమ్మ అవును అరవింద పెళ్లి చేసుకున్నాడు అనటంతో శృతి షాకింగ్గా అవునా అత్తయ్య అని చెప్పి చూస్తూ ఇక మంచి పని చేశారు అని చెప్పి అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే బుజ్జమ్మకి ఫోన్ రావటంతో పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇకప్పుడు వర్షతో ఇలా అంటూ ఉంటుంది మా బావగారు మీరు లవ్ మ్యారేజా అయినా మీ గురించి ఎప్పుడు లో ప్రస్తావన రాలేదేంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు మళ్ళీ ఆ వర్ష ఏమీ మాట్లాడకపోవడంతో శృతి ఇలా అంటూ ఉంటుంది సరేలే అవన్నీ ఎందుకులే కానీ మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అని చెప్పి అడిగితే ఇక అప్పుడు ఆలోచిస్తూ ఉండటంతో సరేలేండి మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి అని చెప్పి శృతి అంటుంది అయ్యో అందులో ఏముంది అని చెప్పి ఇక వర్ష తన ఫోన్ నెంబర్ శృతికి ఇస్తుంది అప్పుడే బుజ్జమ్మ రావటంతో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య గారు నా గురించి చెప్పండి నేను మీ వాళ్ళని అని చెప్పి అని అంటే అవును అని చెప్పటంతో ఇక అప్పుడు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఇక బుజ్జమ్మ వర్షం తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక శృతి ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళు ఇలా పెళ్లి చేసుకున్నారబ్బా ఇక బావగారు ఇలా చేరే అని చెప్పి శృతి ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అక్షర ఇంట్లో ఉండటంతో రాధమ్మ చాలా బాధగా ఇలా అంటూ ఉంటుంది చూసావా అక్షర నీ జీవితం ఎలా మలుపు తిరిగిపోయిందో నువ్వు మీ అత్తయ్య వస్తుంది తీసుకెళ్తుంది అని ఎదురు చూసావు నీ భర్తే నిన్ను కా అనుకొని వేరే పెళ్లి చేసుకున్నాడు అని అంటూ ఉంటే ఇప్పుడు ఎలా అమ్మ అయినా ఎన్ని రోజులంటే ఊరుకున్నాను నా చెల్లి జీవితం నాశనం అవ్వకూడదు ఒక ప్రాణాన్ని నిలబెట్టాను అనుకున్నాను అంతేకాని నా భర్త నాకు కాకుండా పోతాడని అనుకోలేదమ్మా ఇప్పుడే వెళ్ళి మాట్లాడదామమ్మా అని చెప్పి అక్షర అంటుంది ఇక ఇప్పటికైనా మాట్లాడే అక్షర లేదంటే ఏమైపోతుందో ఏంటో అని చెప్పి రాతమ్మ అనటంతో అవునమ్మ ఏదైతే అదయింది వెళ్ళి మాట్లాడాలి అని చెప్పి అక్షర అంటుంది అలా అనేసి పదమ్మ వెళ్దాం అని చెప్పి అక్కడ నుంచి ఇంటి నుంచి బయలుదేరి వచ్చేస్తారు ఆ తర్వాత శృతి రోడ్లో కార్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్షర కార్ అలా శృతి ముందు నుంచే వెళ్ళిపోవటంతో ఇక అప్పుడు శృతి అనుకుంటూ ఉంటుంది వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వెనకాల ఫాలో అవుతే పోతుందిలే అని చెప్పి శృతి అక్షర కార్ వెనకాల ఫాలో అవుతుంది ఇక ఇంట్లో అరవింద అందరూ బయట కూర్చొని ఉంటారు ఇకప్పుడు వర్షాల నిలబడి ఉంటుంది ఇకప్పుడు వెంటనే అక్కడ ఉండటంతో ఇలా బుజ్జమ్మ పరిచయం చేస్తుంది దుర్గా చూడు ఇదిగో మీ వదిన అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కాసి ఇలా అంటూ ఉంటాడు మీ వదినర పరిచయం చేసుకో సీతారాములు ఇక మీ అన్నయ్య మీ వదిన సీతారాములు చూడు వాళ్ళ కాళ్ళకి దండం కూడా పెట్టుకో అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు బుజ్జమ్మ అంటుంది మీరు ఊరుకోండి ఎగతాళి చేయొద్దని చెప్పాను కదా ఇక తన గురించి ఏమి మాట్లాడొద్దన్నాను అన్నాను కదా అని చెప్పి అంటూ వర్షతో అంటుంది నువ్వేమీ పట్టించుకోవద్దమ్మా వీళ్ళు ఇలాగే అంటారు అని చెప్పి అంటూ ఉంటుంది బుజ్జమ్మ ఇక అప్పుడే కారులో నుంచి అక్షర దిగి వచ్చేస్తూ ఉంటుంది అక్షరం చూడగానే అందరూ షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు ఇక అక్షర అలా దగ్గరికి వచ్చి అలా అరవింద్ అని అలాగే చూస్తూ ఉంటుంది ఇక శృతి కూడా వెనకాల ఫాలో అయిపోయి వచ్చి అలా గేట్ దగ్గరే నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్షర రాగానే ఇక అర్ష వైపు చూస్తుంది చూసి మళ్ళీ అరవింద్ అని చూసి అలా ముందు వచ్చి నిలబడుతుంది ఇక అప్పుడు వెంటనే బుచ్చమ్మ ఇలా అంటూ ఉంటుంది ఓహో అప్పుడే నీ దాకా ఉప్పు అందిందన్నమాట అని చెప్పి అంటుంది అలా అనేసరికి అందరూ అలా బాధగా చూస్తూ ఉంటారు ఇక శృతి నవ్వుకుంటూ ఉంటుంది ఇక అక్షర అలా వర్షని చూస్తూ ఉంటే వర్ష తల పక్కకి తిప్పుకుంటూ ఉంటుంది వర్ష అక్షర మొహం చూడదు ఇక అప్పుడు అక్షర ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటండి ఇదంతా ఏం చేశారు మీరు అని చెప్పి అరవిందని ప్రశ్నిస్తుంది అక్షర ఇక అప్పుడు బుజ్జమ్మ ఇలా అంటూ ఉంటుంది నువ్వేంటి వాణ్ణి ప్రశ్నించేది అని అంటూ ఉంటే అక్షర పట్టించుకోకుండా అరవింద ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదండి నేను ఎంత మిమ్మల్ని ఇష్టపడుతూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను మీరు కూడా నన్ను అలాగే చూస్తారు అనుకున్నాను కానీ మీరు ఇంత పని చేస్తారని అస్సలు అనుకోలేదండి అయినా మీరు ఇలా ఎలా చేయగలిగారండి సీతారాములలాగా ఉండే మనం ఇలా విడిపోవటం ఏంటండి మీరు ఇలా పెళ్లి చేసుకోవటం ఏంటి ఇక ఆ సీత కూడా ఎవరో జనాలు అన్నారని చెప్పి రాముడు వదిలేసాడే తప్ప సీతని అవమానించి అనుమానించి వదిలేయలేదండి అయినా సీతని వదిలేసిన ఆ రాముడు రోజు సీత కోసం ఏడుస్తూ తాపత్రయ పడిపోతూ తన సీతనే ఆరాధిస్తూ ఉండేవాడండి నేను మిమ్మల్ని అలాగే ఆరాధించాను మీరు కూడా నన్ను అలాగే అనుకుంటాను అనుకున్నాను అంతే తప్ప మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదండి ఇదంతా చూస్తూ నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుందండి అని చెప్పి ఇక అక్షర కుప్పకూలి కింద పడిపోతుంది అలా అరవింద ముందు ఇలా కింద కూర్చోగానే అరవింద ఇలా దగ్గరికి తీసుకుందాం అనుకుంటాడు ఇక మళ్ళీ సైలెంట్గా అలాగే చూస్తూ నుంచి నిజం చెప్పించాలనే అక్షర ఇదంతా నిజం కాదు అని చెప్పి అరవింద తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు వెంటనే అక్షర ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది మీరు ఇంత మోసం చేస్తారని ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదండి నన్ను ఇప్పుడు ఇలా వదిలేస్తారని అస్సలు అనుకోలేదండి అని చెప్పి అక్షర అంటూ ఉంటుంది ఇక అప్పుడు బుజ్ బుజ్జమ్మ వెంటనే ఇలా అంటూ ఉంటుంది నీ బయ మొత్తం బయట పడిపోయిందని ఇప్పుడు వచ్చి ఇలా నాటకాలు వేస్తున్నావా నీ గురించి మాకు మొత్తం తెలిసిపోయింది కదా అయినా పెళ్లి చేసుకున్నావు మళ్ళీ ఎందుకు ఇదంతా చేస్తున్నావు నువ్వు అని చెప్పి బుజ్జమ్మ అంటుంది అలా అంటే అప్పుడు రాదమ్మ ఇలా అంటూ ఉంటుంది నా కూతురు ఏ తప్పు చేయలేదండి అని అంటే నీ కూతురు నీకు ముద్దు కాబట్టి తప్పు చేసినా తప్పు చేయలేదు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ మాకు ముద్దు కాదు కదా అని చెప్పి బుజ్జమ్మ అంటుంది అప్పుడు రాదమ్మ ఇలా అంటూ ఉంటుంది అది కాదండి అని అంటూ అంటే మీరు ఆపుతారా అని చెప్పి బుజ్జమ్మ అంటే పెళ్లి చేసుకుంది తన భర్తని కూడా మేము చూసాము ఇంకా కూడా నమ్మొద్దు అంటే ఎలా అని చెప్పి బుజ్జమ్మ అంటుంది అది నిజం కాదు అతనితోనే మీకు నిజం చెప్పిస్తాను అని చెప్పి అక్షరనటంతో ఇక అప్పుడు బుజ్జమ్మ అంటుంది నువ్వు ఇంత చేసిందానివి ఆ అబద్ధం చెప్పించలేవా అని చెప్పి బుజ్జమ్మ అంటే అప్పుడు కాసి ఇలా అంటూ ఉంటాడు ఇక అనుమానించడానికి కూడా ఒక అద్దు అదుపు ఉండాలి బుజ్జమ్మ అలా మాట్లాడకు అని చెప్పి నిరూపిస్తానంటుంది కదా అయినా ఇలా మాట్లాడతావేంటి అని చెప్పి కాశీ అంటాడు ఇక అప్పుడు బుజ్జమ్మ అంటుంది సరే ఇదంతా వదిలేయండి ఆ బుజ్జి ఎవరో చెప్పమనండి అమ్మ అని పిలిచింది కదా కంది అని చెప్పింది కదా ఈమె కూడా మరి ఎవరికి కందో చెప్పమనండి అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటే అక్షర అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం